epoojastore.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది, అనుకూల ఫలితాల్ని సాధించగలుగుతారు. ఉత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థలాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మానసికమైన సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అది కుదరని పనిగా మారుతుంది. ప్రాక్టికల్గా రొటీన్ జీవితంలో అది కష్టతరం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు మాట్లాడుతున్నారనేటువంటి భావన అందరికీ కలుగుతుంది. మీ ప్రవర్తన కానీ, మీరు చేస్తున్నటువంటి మాటలు కానీ, మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, ఇవన్నీ కూడా మీవి కావు, మీతో ఎవరో అనిపిస్తున్నారు, చేయిస్తున్నారు అనేటువంటి ఒక మాట విమర్శలాగా బయటకు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త పడటం అనేది అవసరం. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. పునర్వివాహ సంబంధాల విషయాలు కూడాను లాభించే పరిస్థితిగా, కుదిరే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. వ్యాపారపర విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసలు వ్యాపారం చేయటం మానుకుందామా అనేటువంటి ఆలోచన కూడా ఓ సందర్భంలో వస్తుంది, లేదా కొంతకాలం విరామం ఉన్నా ఇద్దామా అని చెప్పి అనిపిస్తుంది. అన్ని రకాల తరగాని నొప్పులు ఒక్కసారిగా ఎదుర్కోవటం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, నా వల్ల కావట్లేదు అని మీరు బాధపడతారు. కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఏదైతే ఉందో అది మట్టిలో వారేసినట్టు పోతుంది, కానీ చేతికి 10 పైసలు కూడా రానటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మీ మానసిక వేదన కాలం అవుతుంది. పోగొట్టుకున్నటువంటి మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, పక్క వాళ్ళు అది నీతో చెబుతుంటారు అదని ఇదని, కానీ మీకు జరిగిన నష్టాన్ని వారు పూడుస్తారు, మీ కష్టాన్ని వారు పూడుస్తారు. మీకు రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మట్టి కొట్టుకొని పోతే ఎవరు ఆదుకుంటారు? ఇవన్నీ సమస్యలుగా మారుతాయి. ఏది ఏమైనా మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ కృతం వల్ల, ఈ జన్మలో చేసుకున్నటువంటి దాన ధర్మాల ఫలితం వల్ల మీరేదో విధంగా నిలబడగలుగుతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొత్తం మీద నావని ఒక దారికి తీసుకురాగలుగుతారు. ఆ నమ్మకంతోటే మీరు ఉండగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.